ఓం గం గణపతయే నమః. అందరికి భోగి మకర సంక్రాంతి అలాగే కనుమ యొక్క శుభాకాంక్షలు. ఈరోజు భోగి పండుగ తేదీ అలాగే పూజ చేసుకోవాల్సిన సమయము, పిల్లలకు భోగి పళ్ళు పోయవలసిన సమయము ఇలాంటివన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. సంక్రాంతి పండుగ అంటే మనందరికీ ఎంతో ఇష్టం కదండి. అందరికీ సంక్రాంతి పండుగ అనగానే గుర్తుకొచ్చేది ఫస్ట్ భోగి పళ్ళు, భోగి వంటలు, తర్వాత రంగవల్లులు, అలాగే వాటిలో పెట్టే గుబ్బెమ్మలు, కోడి పందాలు, గంగిరెద్దుల ఆటలు, అలాగే పిండి వంటలు, బొమ్మల కొలువులు కూడా. మనం సంక్రాంతి పండుగను ముఖ్యంగా 3 రోజులు చేసుకుంటూ ఉంటాం కదా. ముందుగా భోగి, తర్వాత 2వ రోజు సంక్రాంతి, 3వ రోజు కనుమ, మరికొందరైతే 4వ రోజు ముక్కనుమను కూడా చేసుకుంటూ ఉంటారు. ఈ వీడియోలో మనం మొదటి రోజు భోగి పండుగ యొక్క విశిష్టత గురించి, చేయవలసిన పనుల గురించి తెలుసుకుందాము. భోగి, భోగం అంటే సుఖం అని అర్థం. పురాణాల ప్రకారం పూర్వం ఈ భోగి పండుగ రోజునే శ్రీ రంగనాథ స్వామితో ఆ గోదాదేవి తల్లి లీనమై భోగాన్ని పొందిందని, అందుకే ఈ రోజును భోగి పండుగ అని ఆచరణలోకి వచ్చిందని ప్రతీతి. అలాగే వామన అవతారంలో శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తిని పాతాళంలోకి తొక్కి ఆయనను అక్కడ రాజుగా ఉండమని, ప్రతి సంక్రాంతికి ముందు రోజు ఆయన్ను భూమిపైకి వచ్చి ప్రజలను ఆశీర్వదించమని శ్రీ మహావిష్ణువు వరమిచ్చారట. ఆయనను ఆహ్వానించడానికి ప్రతీకగా మనం భోగి మంటలు అనేవి వేసుకుంటామట. అలాగే రంగవల్లులతో, దీపాలతో ఆయనకు ఆహ్వానం తెలుపుతామట. ఇక అలాగే బాలకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తి ప్రజలను కాపాడిన పవిత్రమైన రోజు కూడా ఈ భోగి రోజేనట. అలాగే శాపం కారణంగా రైతులు భూమిలనేవి ఎండిపోయి బాధపడుతూ ఉంటే ఆ పరమేశ్వరుడు తన వాహనమైన నందిని ఈరోజునే భూలోకానికి పంపి ప్రజలను రక్షించాడట. ఆ కారణంగా ప్రజలు అప్పటి నుండి గోవులను పూజించడం అనేది ఆనవాయితీగా వచ్చిందట. గోవులను, ఎద్దులను పూజించడం ఆనవాయితీగా వచ్చిందట. ఈరోజు దక్షిణాయనానికి చివరి రోజు, అందుకే దక్షిణాయనంలో మనం పడ్డ బాధలు, కష్టాలు తొలగి ఈ ఉత్తరాయణము నుండి మనకు మంచి జరగాలని, దక్షిణాయనంలోని కష్టాలను, బాధలను అగ్నికి భోగి మంటల రూపంలో మనం ఆహుతి చేస్తాము. భోగ భాగ్యాలను కలిగించాలని ఈ ధనుర్మాసం రోజు, ఈ ధనుర్మాసం నెల రోజులు మనం ముగ్గులు వేసుకుని గొబ్బెమ్మలను పెట్టుకుంటూ ఉంటాము కదా, గోమయ గొబ్బెమ్మలను. ఆ గొబ్బెమ్మలన్నింటినీ తీసి పక్కన పెట్టి వాటిని ఈ భోగి రోజున అగ్నికి ఆహుతి చేస్తాము. ఇలా చేయడం ద్వారా గాలి పరిశుద్ధమై చెడు వైరస్లు, బ్యాక్టీరియాలు అనేవి నాశనమవుతాయట. అలాగే ఆక్సిజన్ లెవెల్స్ కూడా పెరుగుతాయట. ఈ గాలి మనకు ఎంతో ఆరోగ్యకరం. పిల్లలకు దృష్టి దోషాలనేవి తొలగాలని ఈ రోజున చిన్న చిన్న పిడకలతో చేసిన దండను వారి మెడలో వేసి భోగి మంటల చుట్టూ ప్రదక్షిణం చేయిస్తారు. చివరగా ఆ దండలను తీసి భోగి మంటల్లో వేస్తారు. అలాగే పిల్లలకు స్నానము అవి చేయించి ఆ తర్వాత పిల్లలకు భోగి పళ్ళు అనేవి పోస్తారు. ఆ భోగి మంటల్లోనే మనం పాలు పొంగించి ప్రసాదాన్ని వండి ఆ సూర్యభగవానునికి నివేదించాలి. అలాగే ఈరోజు సాయంత్రం కొందరు బొమ్మల కొలువులు కూడా చేసుకుంటూ ఉంటారు. ఈ రోజున పిల్లలకు రేగి పండ్లతో తలపై భోగి పండ్లు పోస్తాం. ఇలా పోయడం ద్వారా వారి తలపైన ఉండే బ్రహ్మరంధ్రం అనేది యాక్టివేట్ అయ్యి వారికి జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది. అలాగే ఇలా చేయడం ద్వారా పిల్లలకు చెడు దృష్టి అనేది కూడా తొలగిపోతుంది. దానితో పాటుగా ఆ శ్రీమన్నారాయణ యొక్క ఆశీస్సులు కూడా పిల్లలకు లభిస్తాయని నమ్మిక. ఇక ఈ భోగి పండుగ 2023వ సంవత్సరంలో ఏ తేదీలో వచ్చింది, ఏ సమయము, అలాగే పూజ చేసుకోవాల్సిన సమయం ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాము. శ్రీ శుభకృతనామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం సప్తమి 2023, జనవరి 14 శనివారం మనకు పండుగ అనేది వచ్చింది. ఈరోజు భోగి మంటలు వేసుకోవాల్సిన సమయం ఉదయం 5:49 నుండి 6:37 వేసుకోవాలి. అలాగే ఈ భోగి పండుగ రోజు గోదా రంగనాథుల స్వామిని కానీ, లక్ష్మీనారాయణ స్వామిని కానీ పూజించడం అనేది ఎంతో ముఖ్యమైనది. దాని యొక్క సమయము ఉదయం 6:37 లోపు, లేదంటే
ఉదయం 8:06 నుండి 9 గంటల లోపు లేదా ఉదయం 10:30 నుండి 12 గంటల లోపు పూజ అనేది పూర్తి చేసుకోవాలి. ఇక ఈ భోగి రోజున పిల్లలకు భోగి పళ్ళు పోయవలసిన సమయము మరియు బొమ్మల కొలువులో పేరంటాలకు తాంబూలం ఇవ్వవలసిన సమయం అనేది ఏమిటో మనం తెలుసుకుందాము. జనవరి 14, 2023 సాయంత్రం 4:49 నుండి సాయంత్రం 6:25 లోపులో మనం ఈ కార్యక్రమాలు అనేవి అంటే పిల్లలకు భోగి పళ్ళు పోయడం కానీ వచ్చిన ముత్తైదువులకు తాంబూలం ఇయ్యడం అనేది కానీ పూర్తి చేసుకోవాలి. విన్నారు కదా భోగికి సంబంధించిన ఎన్నో విషయాలను అలాగే భోగి విశిష్టతను గురించి మనం ఈరోజు తెలుసుకున్నాం కదా. అలాగే గొబ్బెమ్మలు ఏ విధంగా తయారు చేయాలి, అసలు గొబ్బెమ్మలు అంటే ఏమిటి, ఇలాంటి విషయాలన్నిటికీ సంబంధించిన వీడియో మన ఛానల్లో ఉంది, డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా విజిట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి, అందరికీ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటూ ఉన్నాను. మీ అభిప్రాయాలు మర్చిపోకుండా కామెంట్ బాక్స్లో రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.